ఆత్మవాన్ కోజిత క్రోధ ద్యుతిమాన్ కోణసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అనే నాలుగో శ్లోకంలో నిన్న ఆత్మవాన్ కహ హితక్రోధ కహ అని రెండు పదాలకు అర్థాన్ని అనుసంధానం చేసుకున్నాం. దాని తరువాత యుతిమాన్ కహ అనసూయక కహ. యుతిమాన్ అన్నదానికి అతిశయ ప్రకాశవాన్, ఎక్కువ కాంతి గలవాడు అంటే సకల చరాచర ప్రపంచమును ప్రకాశింపచేసేవాడు. ఈ లోకంలో ఎన్ని ప్రకాశింపచేసేవి ఉన్నాయో వాటన్నిటినీ ప్రకాశింపజేసేవాడు, సకల ప్రకాశకములకు ప్రకాశకుడు. ఎందుకంటే మనకు వేదం చెప్తుంది తస్య భాష సర్వమిదం విభాతి అని. ఆ పరమాత్మ యొక్క కాంతితోటే ఈ సకల ప్రపంచము ప్రకాశిస్తుంది అని. నతత్ర ఆ వైకుంఠంలో అగ్ని కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, గ్రహములు కానీ, నక్షత్రములు కానీ ప్రకాశించవు. తస్య భాష సర్వమిదం విభాతి, అతడి ప్రకాశంతో అవన్నీ ప్రకాశిస్తాయి. మనకు ఈ లోకంలో సూర్యుడితోటి, చంద్రుడితోటి, నక్షత్రాలతోటి, మెరుపులతోటి, గ్రహములతోటి, తారకలతోటి ఈ లోకం ప్రకాశిస్తుంది. మనమందరం ప్రకాశిస్తాం. మనకు అన్ని వస్తువులు వాటి ద్వారా మనం చూస్తాం. సకల వస్తువులను ఈ లోకం ప్రకాశింపజేసేవి సూర్యచంద్రాదులు, గ్రహ నక్షత్ర తారకాదులు. కానీ స్వామి దగ్గర ఇవి ప్రకాశాన్ని కోల్పోతాయి. స్వామి కాంతే వీటన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి అని. అంతేకాక మనకు రాముని పరంగా చూసిన రామచంద్రుడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యమునకు ప్రవేశించినప్పుడు అతన్ని శరణు వేడాలి, రక్షణ కోరాలి, రాక్షసులు తమను బాధిస్తున్నారు, తమ తపస్సును, తమ యజ్ఞమును, తమ సమాధులను అన్నీ విఘ్నం చేస్తున్నారు, భాగవత ఆచార్య ఆరాధనకు ఆటం కలిగిస్తున్నారు. నగరస్థో వనస్థోవ తన్ను రాజామహీపతి అని. నేను రాజును కాదు అనుకుంటావేమో, నీవు రాజు అవునో కాదో వేరే వాళ్లకు మాకు అవసరం లేదు, నీవు నగరంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా మాకు నీవే రాదు, త్వమేవ మే శరణం భవితుమర్హసి, నీవే మాకు రక్షకుడవు కావాలి, ఇలా అడుగుదామని వెళ్ళి రామచంద్రుణ్ణి చూస్తారు. రూప సంభరణం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశు విస్మితాకారాహ రామస్య వనవాసిన అంటాడు వాల్మీకి. స్వామి యొక్క రూప సంభరణం అంటే రూపం యొక్క పొందిక, శిరస్సు నుంచి పాదముల వరకు ఏ ఏ అవయవాలు ఏ ఏ రీతిలో ఎంతెంత ప్రమాణంగా ఎంతెంత మెరుపుతో ఎంతెంత ఒద్దికతో ఉండాలో దాన్ని సంభరణం, చక్కని కూర్పు అంటారు. ఎత్తును బట్టి, లావును బట్టి, ఒడుకును బట్టి, పొడుగును బట్టి, వయస్సును బట్టి, దేశమును బట్టి, కాలమును బట్టి ఇలాంటి వ్యక్తికి ఇలా ఈ అవయవం ఇంత పరిమాణంలో ఉండాలి, కన్నులు ఇలా ఉండాలి, చెవులు ఇలా ఉండాలి, ముఖం ఇలా ఉండాలి, కేశములు ఇలా ఉండాలి అని మనకు ఎలాగైతే సాముద్రిక శాస్త్రం చెబుతుందో ఆ శాస్త్రరీత్యా రూపం చక్కగా పొందికగా ఉన్నటువంటి మహానుభావుడు, దానికి తోడు దాని వెంట ఉన్నటువంటి లక్ష్మి అంటే శోభ కాంతి, దీన్నే మనం ద్యుతి అంటాం. ఇవన్నీ ఉండి సౌకుమార్యము, దానికి తగ్గట్టుగా చక్కని వేషం అంటే వస్త్రములు, ఇవన్నీ ఉన్నటువంటి స్వామిని ఋషులు ఆశ్చర్యమైన విస్మితాకారాహ, ప్రతివారి ముఖంలో ఆశ్చర్యం తొణికిసలాడింది. ఇలాంటి వ్యక్తి కూడా ఉంటాడా, ఇలాంటి రూపం, ఇలాంటి శోభ, ఇలాంటి సౌకుమార్యం,
ఇంత చక్కని వేషం ఉన్న వ్యక్తి భూలోకంలో ఉన్నాడా అని వనంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. వాల్మీకియంలో చెప్పలేదు కానీ పద్మపురాణంలో ఇదే అంశాన్ని తీసుకొని ఋషులు రాముని యొక్క ఈ కాంతిని, ఈ సౌందర్యాన్ని, ఈ సౌకుమార్యాన్ని, ఈ లావణ్యాన్ని, ఈ వన్యను చూచి బ్రహ్మను నిందించారు అంటాడు. ఎందుకంటే ఇంతటి సౌందర్యవంతుణ్ణి మా ముందరికి తీసుకొచ్చి ఇతన్ని చూచే అవకాశాన్ని మాకు కలిగించి ఇతన్ని మా ముందర నిలిపి ఇలా నిలుస్తాడని నిలుపుతానని అతనికి తెలిసి మమ్మూలందరినీ పురుషులుగా సృష్టిస్తాడా? ఆ బ్రహ్మకేమైనా ఆలోచన ఉందా? ఇంత అందగాడు మా ముందర ఉన్నప్పుడు మమ్మలను స్త్రీలుగా చేసి ఉంటే మేము తనివి తీరా ఈ స్వామిని అనుభవించేవారం కదా అని స్వామి సౌందర్యానికి ముగ్ధులై పురుషులైన ఋషులందరూ కూడా స్త్రీత్వాన్ని ఆపాదించుకున్నారు. ఈ భావన ఏదో మనలోకంలో మనం కోరుకున్నట్టుగా కోరికో లేదా కామమో లేదా అభిలాషో లేదా అభిరుచో ఇలాంటి భావాలకు అరణ్యంలో తాపసులలో స్థానం లేదు. వారిలో కలిగిన ఏ భావమైనా లోక కళ్యాణం కోసమే, లోక అనుగ్రహం కోసమే. కాబట్టి ఈ ఆలోచన వారి కలగడం కారణంగానే అంత పెద్దల అభిలాషను కాదనలేని స్వామి వారి కోసం ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మ అయ్యాడు. ఆ ఋషులే గోపికలయ్యారు. స్వామి ఈ అవతారం కాకుండా ఇంకో అవతారంతో కూడా లోకాన్ని రక్షించాలి. స్వామి నుండి రక్షణ కోరిన ఋషులు తమ కోరిక ద్వారా కూడా రక్షణనే కోరారు, లోక రక్షణనే కోరారు. తమ స్వార్థం కాదు, తమ అనుభవం కాదు, తమ సంతృప్తి కాదు, తమ అభిలాష కాదు, తమ ఆశ కాదు. మహానుభావులు, పెద్దలు, ఋషులు ఎలాంటి భావం ప్రకటించినా ఆ భావం లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది అని అర్థం. కాబట్టి ఇలాంటి ద్యుతిమాన్ అనేటువంటి అర్థాన్ని మనం ఈ రూపంలో గ్రహించాలి, తీసుకోవాలి. ఇక్కడ యుతక్రోధ ద్యుతిమాన్ ఆత్మవాన్ కహ యుతక్రోధ ద్యుతిమాన్ అనేటువంటి ఈ వాక్యాన్ని ఇందులో ఒక చమత్కారం, దాన్ని ఏమంటాం మనం, శబ్ద చమత్కారం అంటాం, శ్లేష అంటాం. అలంకార శాస్త్రంలో సంస్కృత భాషలో కానీ తెలుగు భాషలో కానీ ఒక రెండు పదాలను మనం ప్రయోగించినప్పుడు ఆ రెండు పదాలను కలిపితే ఒక అర్థం, రెండు పదాలను విడదీస్తే ఒక అర్థం, ఇలా మనం అర్థం చెప్పుకుంటాం. రెండు పదాలను కలిపితే వచ్చేదాన్ని అభంగ శ్లేష అంటాం, పదాలను విడదీస్తే చెప్పేదాన్ని సభంగ శ్లేష అంటాం. అందుకోసం ఇక్కడ సభంగ శ్లేషను తీసుకొని అంటే పదాన్ని విడదీసి వాక్యంలో పదాలను రెండు వేరువేరు చేసి మళ్ళీ ఆ రెంటిని కలిపితే ఒక అర్థం. ఇప్పుడు ఆత్మవాన్ కహ యుతక్రోధ యుతిమాన్ అని వేరువేరు చేసి అర్థం చెప్పుకున్నాం. ఇందులో కో యుతక్రోధ అన్న చోట వ్యాకరణ శాస్త్రంలో కో అని ఓకారం ఉన్నప్పుడు దాని పక్కన మనం ఒక అకారాన్ని కూడా చేర్చుకోవచ్చు. అంటే అజితక్రోధ అని కాకుండా అజితక్రోధ అనే దాంట్లో జితక్ర వరకు విభాగం చేసి ముందు అకారాన్ని చెప్పి అజితక్ర అని చెప్పుకొని మళ్ళీ అధహ అని చెప్తాం. అంటే అజితక్ర అధోద్యుతిమాన్, దీన్నే చమత్కారంగా చేస్తే ఆత్మవాన్ కహ అజితక్ర కహ అధోద్యుతిమాన్ కహ అని మూడు గుణాలుగా దీన్ని మనం పెద్దలు చెప్తారు. ఇక్కడ అజితక్ర అని చెప్పినప్పుడు అజిత అని దానికి అర్థం గెలువలేనివాడు,
జయింపశక్యం గాడు జేతుమశక్యహాజితహని ఈ స్వామిని ఎవరూ గెలవలేరు. ఈశ్వరైరపి అని చెప్పుకోవాలి, దేవతలు కూడా బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా ఇతన్ని గెలవలేరు అని అజిత అనేటువంటి అర్థం చెప్పుకొని జేతుమశక్య. ఈ అజితక్రహ అంటే క్ర అనే శబ్దానికి విక్రమమని పరాక్రమమని బలమని అడుగులని ఆహార్యమని అర్థం చెప్పుకోవచ్చు. కాబట్టి గెలువ శక్యము కానటువంటి పరాక్రమము కలవాడు, గెలువ శక్యము కానటువంటి గాంభీర్యము శౌర్యము కలవాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇలా చెప్పుకున్నందువల్ల దేవతలు కూడా ఈ మహానుభావుణ్ణి గెలవలేరు. ఇక్కడ క్రహ అంటే ఇంకో అర్థం కృతి, ప్రయత్నమని. ఈ మహానుభావుడు ఒక ప్రయత్నం మొదలుపెడితే, ఒక సంకల్పం చేసుకుంటే, ఒక పని ప్రారంభిస్తే ఆ పనిని దేవతలు కూడా ఆపలేరు, అడ్డగించలేరు, విఘ్నాన్ని కలిగించలేరు అనేటువంటి అర్థాన్ని తీసుకొని చమత్కారంగా అజితక్రహ అనేటువంటి ఇంకో కొత్త అర్థాలు చెప్పుకుంటాం. మనకు ఇదే అర్థంలో ఈ అధహ ద్యుతిమాన్ ఇప్పుడు మనం విడదీశాం. అజితక్రహ పోతే క్రోధో ఉన్నప్పుడు ఓకారం పక్కన అకారం చెప్పుకొని అధోద్యుతిమాన్ అని అర్థం చెప్పుకుంటాం. అధోద్యుతిమాన్ అంటే ప్రపంచంలో ఉన్న సకల కాంతులను క్రిందుగా చేసిన కాంతి కలవాడు. అధహ అంటే క్రిందుగా, సకల కాంతులను క్రిందుగా చేసినటువంటి కాంతి కలవాడు అంటే అతని కాంతే సర్వాధికము, అతనే సర్వాధికుడు. మనం మొదలు చెప్పుకున్నామే తస్య సర్వమిద విభాతి అని. ఆ పరమాత్మ కాంతితోటి సకల జగత్తులు ప్రకాశిస్తున్నాయి. పరమాత్మను ప్రకాశింపజేసేటువంటి కాంతి ఇది లేదు, పరమాత్మ కాంతిని మించిన కాంతి లేదు, పరమాత్మను చూపే కాంతి కూడా లేదు. ప్రపంచంలోని సకల కాంతులు పరమాత్మ కాంతి కంటే కింద ఉన్నటువంటి కాంతులే అని సర్వాధిక సర్వాతిశాయి సర్వోత్కృష్ట సర్వోత్తమైనటువంటి కాంతి కలవాడు అర్థం అధోద్యుతిమాన దాని కొంచెం విలక్షణంగా వస్తుంది. ఈ రీతిలో ఆత్మవానుకోజిత క్రోధోద్యుతిమాన్ అని కలిపినప్పుడు ఒక విభాగం ఆత్మవాన్ కహ, జితక్రోధ కహ, ద్యుతిమాన్ కహ, ఇది మనం మొదలు చెప్పుకున్న అర్థం. అలా కాకుండా ఆత్మవాన్ కహ, అజితక్రహ కహ, అధోద్యుతిమాన్ కహ అని రెండో తీరుగా కూడా దీనికి విభాగం చేయవచ్చు. ఇది శేషాలంకారం అంటాం, దీన్ని సభంగ శ్లేష అంటాం. మనకు మీకు కావాలంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అనేటువంటి ప్రసిద్ధమైన శ్లోకంలో కాళిదాస్ చెప్తాడే, వాగర్థయోగ సంపృప్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నప్పుడు ఒక విభాగం పార్వతీ పరమేశ్వరవు. దీని అర్థం పార్వతీ పరమేశ్వరుని అర్థం. దీన్ని కొంచెం విడదీస్తే పార్వతీప రమేశ్వరవు అని చెప్తే, పార్వతీప అంటే పార్వతీ భర్త, పార్వత్యాహ పతి అన్నమాట శంకరుడు. రమేశ్వరవు, రమ అంటే లక్ష్మి, ఆమెకు ఈశ్వరుడు అంటే విష్ణువు. ఇలా పార్వతీప రమేశ్వరవు అని విడదీస్తే శివకేశవులు కాపాడుదురుగా అర్థం వస్తుంది. పార్వతీ పరమేశ్వరవు అంటే కేవలం పార్వతీ శంకరుని అర్థం వస్తుంది. పార్వతీ పరమేశ్వరవు అనేటువంటిది అభంగ శ్లేష, పార్వతీప రమేశ్వరవు సభంగ శ్లేష. ఒకే వాక్యాన్ని అందులో ఉన్న పదాలను మధ్యలో విరిచినందువల్ల, విభాగం చేసినందువల్ల ఒక విలక్షణమైనటువంటి అర్థం వస్తుంది. ఇది కేవలం ఒకే ఒక సంస్కృత భాషకున్నటువంటి సౌభాగ్యం, వైభవం, మహాత్మ్యం. ఇలాంటి వెసులుబాటు సౌకర్యం, చమత్కారం మనకు మరే భాషలోనూ లేదు. ఒక పదాన్ని నదీ జలం అంటాం. మనకు నదీ జలం కేశవ నారికేతు అని భారతంలో ఒక చమత్కారమైన శ్లోకం ఉంది. వ్యాసభగవానుడు భారతాన్ని
తన మనస్సులో ఎలా ఎలా ఏమేమి చేయాలో ఎలా ఎలా రాయాలో నిశ్చయించుకొని మొత్తం గ్రంథాన్ని బుద్ధిలో నిలుపుకొని ఇంత పెద్ద గ్రంథాన్ని నేనొక్కడిని రాయలేను కదా, నేను చెబుతుంటే ఎవరైనా రాసేవారు ఉంటే బాగుండేది అని బ్రహ్మను ధ్యానిస్తే బ్రహ్మ వచ్చినప్పుడు, స్వామి ఇది నా సమస్య, ఒక చక్కని లేఖకుడు మాకు కావాలి అన్నప్పుడు బ్రహ్మ గణేశుణ్ణి స్మరించవయ్యా, అతను వచ్చి రాస్తాడు అని సూచిస్తే వ్యాసభగవానుడు గణేశుణ్ణి స్మరించాడు. గణేశుడు వస్తే, స్వామి నా భారత గ్రంథానికి మీరు లేఖకులుగా ఉండాలి, ఈ పని మీరు తప్ప మరెవరూ చేయలేరు, సర్వసమర్థుడు మీరే, నా విజ్ఞాపనను అందించాలి అంటే అలాగే రాస్తాను, కానీ నాలాంటి వాడిని పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, నేను ఘంటను తీసుకొని రాత మొదలు పెడతాను, నా ఘంటం ఆగకుండా నీవు చెప్పగలిగితే రాస్తాను, ఘంటం ఆగిపోతే అక్కడికే విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఇది నీకు ఆమోదమా అని గణపతి అన్నప్పుడు స్వామి వ్యాసభగవానుడు, అలాగే స్వామి, కానీ నాదొక చిన్న విజ్ఞాపన, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్న తరువాతే రాయాలి, పదానికో వాక్యానికో అర్థం వెంబడే భాషించకుంటే నాకెందుకులే అర్థం అని నేను చెప్పింది చెప్పినట్టు రాసుకుంటూ పోవద్దు, నేను చెప్పిన దాన్ని తెలుసుకొని అర్థాన్ని తెలుసుకొని ఆహా ఇది బాగుంది అనుకుంటేనే మీరు రాయాలి, ఈ విజ్ఞాపనం అందించండి అని వ్యాసభగవానుడు విజ్ఞాపన చేస్తే గణేశుడు అలాగే అన్నాడు. మరి 125,000 శ్లోకాలు ఆగకుండా ఆపకుండా నిరాఘాటంగా ఎవరు మాత్రం చెప్తారని, కొన్ని ఘట్టాలను వర్ణించాలి, కొన్ని అంశాలను చెప్పాలి, కొన్ని విషయాలను వివరించాలి, కొన్ని ధర్మ సూక్ష్మాలు చెప్పాలి, కొందరి పాత్రల స్వభావాలు చెప్పాలి, దానికి వెనక ముందు మరెన్నో మరెన్నో చెప్పాలి, అయినప్పుడు అప్పుడప్పుడు కాస్త ఆలోచించాలి, కాస్త వర్ణన చేయాలి, ఆ వర్ణన ఏ విధంగా చేయాలో కూడా ఆలోచించాలి, సమయం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడైతే వ్యాసభగవానుడు ఆగాలి అనుకుంటాడో అక్కడ ఒక గ్రంథి అంటాం మనం, కొంచెం అర్థం కాని రీతిలో శ్రేషగానో మరొకటిగో మరొకటిగానో పెట్టి ఓ శ్లోకం చెప్పేవాడు గణేశ మహానుభావుడు పరమాత్మ స్వామి. ఇదేమిటో ఎలా చెప్పాడు అని ఒక క్షణకాలం తల పంకించి ఆలోచించే లోపల మరో 1000 శ్లోకాలు తయారయ్యేవి. ఇలాంటి శ్లోకాలు భారతంలో అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టౌ శ్లోక శతానిచ అహం వేద్మి సుకో వేత్తి సంజయ వేత్తి వా నవా అని మనకు చెప్తాడు. అంటే అష్టౌ శ్లోక సహస్రాన్ని 8,000 శ్లోకాలు 800 శ్లోకాలు వీటిని నేను తెలుసుకుంటాను, నాకు తెలుసు, సుఖయోగేంద్రుడికి తెలుసు, కానీ తక్కిన వారికి ఇవి తెలుసో లేదో అంటాడు వ్యాసుడే. అలాంటి శ్లోకంలో ఒక శ్లోకం ప్రధానమైనటువంటి శ్లోకం, నదీ జలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను అని ఈ శ్లోకం చెప్పినప్పుడు గణపతి అంతటి వాడు కూడా ఒక్క క్షణం తల పంకించాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి, 8,800 ఉన్నాయి. వ్యాసభగవానుడు మళ్ళీ కొన్ని శ్లోకాలు తన మనస్సులో సిద్ధం కాగానే, స్వామి ఆగారేమి అర్థం కాలేదా, మళ్ళోసారి వినండి అని మొదలేమో నదీజలం కేశవ నారికేతు అని చెప్పి తరువాత నదీజ లంకేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసును అని వెలిదీశాడు. మొదలు నదీ జలము ఈ కేశవ నారి ఏమిటిది అనుమానం వస్తుంది, దాన్ని విడదీస్తే నదీజ అంటే గంగాపుత్రుడా భీష్మ, లంకేశవ నారికేతు లంకేశుడు రావణాసురుడు, అతని వనం అశోకం, దానికి శత్రువు హనుమంతుడు, అతను భుజమగలవాడు అర్జునుడు. లంకాధిపతి అయిన రావణాసురుని అశోకవనానికి శత్రువైన హనుమంతుడు భుజముగా గలవాడు అంటే అర్థం అర్జునుడు.
ఇలా అర్జునుణ్ణి మహానుభావుణ్ణి ముందర పెట్టుకొని అర్జునుని గురించి వివరించదలుచుకొని ఈ స్వామి మనకు ఇలా నదీ జలం కేశవనారికేతు అని విడదీశాడు. నదీజ లంకేశవనారికేతు విడదీశాడు. ఇది కలిపితే ఒక అర్థం, అదే దాన్ని విడదీస్తే మరొక అర్థం. దీన్ని సభంగ శ్లేష అభంగ శ్లేష అంటారు. ఆ రీతిలో మనకు ఇక్కడ కూడా ఆత్మవాన్ కహ, హితక్రోధ కహ, యుతిమాన్ కహ అని ఒక విభాగం. ఇలా కాకుండా ఆత్మవాన్ కహ అయిన తర్వాత అజితక్రహ కహ, అథోద్యుతిమాన్ కహ అని విడదీసినందువల్ల ఎవరి చేత గెలువబడని, ఎవరు అడ్డగించలేని, ఎవరు విఘ్నాలు కలిగించలేని, ఎవరు ఆపలేని సంకల్పము, ప్రయత్నము, కార్యము, పరాక్రమము, విక్రమము, శౌర్యము కలవాడనేటువంటి విశిష్టమైనటువంటి అర్థాన్ని మనం ఇందులో చెప్పుకుంటాం. అలాగే ద్యుతిమాన్ అన్నప్పుడు అధోద్యుతిమాన్, సకల కాంతులను క్రిందుగా చేసేవాడు అంటే అందరికంటే అన్నిటికంటే ఇతని కాంతే ఎక్కువ కలవాడు అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటాం. ఈ రీతిలో దీన్ని విడదీస్తే ఆత్మవాన్ కహ, యుతక్రోధ కహ, యుతిమాన్ కహ అని ఒక విభాగం, ఆత్మవాన్ కహ, అజితక్రహ కహ, అధోజ్యుతిమాన్ కహ అని ఇంకొక అర్థం. ఇలా పద విభాగంతో సభంగ శ్లేషతో మనము ఈ కొత్త అర్థాన్ని, కాస్త చమత్కార అర్థాన్ని, ఏం లేదు పరమాత్మ యొక్క మరి ఒక విశేషమైనటువంటి అర్థాన్ని మనం ఇందులో చెప్పుకున్నాం. ఇప్పుడు మరి కాస్త ముందరిపోదాం. ఆత్మవాన్ కహ, అజితక్రోధ, ఆత్మవాన్ కహ, జితక్రోధ, జితిమాన్ అని చెప్పుకొని ముందరికి వెళదాం. అనసూయక అనేటువంటి ఒక అర్థం. ఈ అనసూయక అని చెప్పుకున్నప్పుడు సామాన్యంగా అసూయ లేనివాడు అని అర్థం. అసూయ ఎస్య నాస్తి సహ అనసూయక అని. అసూయ లేనివాడు అంటే అసూయ అంటే ఏమిటి? గుణేషు దోషారోపణం అసూయ అని శాస్త్రం. ఎదుటివాడి మంచి గుణాలలో చెడును ఆరోపించటం. ఒక వ్యక్తి ప్రతిరోజు దేవాలయానికి వెళుతుంటే వాడు బాలుడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, అతను భక్తుడై ప్రతిరోజు పరమాత్మను సేవిస్తున్నాడు, దర్శించుకుంటున్నాడు, ఆలయానికి వెళుతున్నాడు అని అతని మంచితనాన్ని పొగడటం, మెచ్చుకోవటం కాకుండా అతనికి ఇంట్లో పనేం లేనట్టుంది, లేదు అన్ని పనులు తప్పించుకుందామని గుడికి వస్తున్నట్టుంది, అతనికి భక్తి ఏమిటి అంతా విడ్డూరం కాకుంటే అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పనిలో దోషాన్ని, ఏమైనా నలుసు అంటామే, ఆ నలుసును చూడటం, తప్పును పట్టడం, 10 మందికి ఉపకారం చేస్తున్న వాడిని చూచి వాడికి వాడు అనుభవించలేడేమో, ఆరోగ్యం బాగలేదేమో, సరిగ్గా అనుభవించలేక ఎలాగూ ఉంది, వృధా పోతే ఏమొస్తుంది 10 మందికి పెడుతున్నాడు, వాడు దాటేమిటి అనేవాళ్ళు ఉన్నారు. దానము చేయకుంటే విషనారి అంటారు, దానము చేస్తే అసమర్థుడు అంటారు, ఆలయానికి వెళితే ఇంట్లో పని లేదు అంటారు, ఆలయానికి వెళ్ళకుంటే వానికి భక్తి ఏమాత్రం లేదేమండి, అది ఏ మనిషి అండి అని అంటారు. ఇలా మనకు మాట చెప్తారు, అవ్యవస్థ చిత్తానాం ప్రసాదు భయంకర అని. అంటే మనస్సు ఒక వ్యవస్థితి, ఒక నిలకడ, ఒక స్థిరత్వం లేని వాళ్ళు, వారు దయచూపినా కష్టమే, కోపించినా కష్టమే. అలాంటి వారి దగ్గర సేవాధర్మ పరమ గహన యోగినామ ప్యగమ అంటాడు కాళిదాసు. ఎదుటి వారిని సేవించడం, ఇలాంటి వారిని సేవించడం అనేటువంటిది చాలా కష్టము. పరమాత్మను సేవించవచ్చు, పరమాత్మ భక్తులను సేవించవచ్చు,
సామాన్యులను సేవించవచ్చు, చాలా గొప్పవారిని సేవించవచ్చు, కానీ తమంత వారు మరొకరు లేరు. తాము ఏం చేస్తున్నా అది గొప్ప పని, ఎదుటివారు ఏం చేస్తున్నా తక్కువ పని అని నిలకడ మనస్తత్వం లేని వారి దగ్గర సేవ చేయటం యోగులకు కూడా కష్టసాధ్యము అంటాడు కాళిదాసు. దానికి ఓ దృష్టిగా చెప్తాడు, అగ్రియాతి పవిత్ర పరహ కిం మతోపి అధికస్త్వం, పార్శ్వేయాతి కిం అసహన గుణ మత్సమస్త్వం భవాన్, పుష్టోయాతి ఎది వదతి కిం తవాహం మార్గదేశిక, క్వవ కుత్రవ గంతవ్యం అంటాడు. అంటే ఒక పెద్ద మనిషి ఒక సేవకుని పెట్టుకున్నాడు, ఉద్యోగిని. అతను ఇతను నడుస్తుంటే ఇతను వెంట ఉండాలి. వెంట ఉండాలంటే ఎక్కడ ఉండాలి? సామాన్యంగా సేవకుడు ముందు నడుస్తూ దారి చూపుతారు, మనం పైలట్ కాన్వాయ్ అంటాం కదా. అదే రీతిలో ఇతడు ముందు నడుస్తుంటే యజమాని, ఎరా నన్ను మించిపోయావా, నాకంటే ముందర పోతావా, అంత గొప్పవాడు అయ్యావా అంటాడు. సరే ఇంతో పీచెందుకు అని వెనక్కు వెళితే, ఏట్రా వెనకున్నావు, నీకు నేను దారి చూపానా, గొప్పవాడవయ్యావా అలా అంటాడు. సరే లేండి, వచ్చి పక్కన నడిస్తే, నా పక్క నడుస్తున్నావా, నా అంతవాడవయ్యావా, నువ్వు నాతో సమానుడవా, జాగ్రత్త అంటాడు. ముందు నడిస్తే మించిపోయామంటాడు, వెనక నడిస్తే దారి చూపాలంటాడు, పక్క నడిస్తే నాతో సమానుడవు అంటాడు. మరి వాడి గతేవి ఎక్కడ నడవాలి? ఇది సేవాధర్మ పరమగహన. అంటే కొందరు ఎదుటివారు చేసే పనులలో తప్పులు వెతకటానికి, తప్పులు చూడటానికి, తప్పుల కోసం ప్రయత్నం చేయటానికే ఉంటారు. అలాంటి వారు అసూయాపరులు అంటారు. మన రామచంద్రుడు మాత్రం అలాంటి అసూయ ఏమాత్రం లేనివాడు. అసూయ లేకపోవడమే కాదు, నిజముగా ఎదుటివాడు మహానుభావుడైతే, గుణవంతుడైతే, వీరుడైతే, ధీరుడైతే, అతని గుణాన్ని నిస్సంకోచంగా బెట్టు వీడి భేదజ్ఞాన్ని వదిలిపెట్టి మెచ్చుకుంటాడు. రావణాసురుడు మొట్టమొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు విభీషణుడు అతన్ని పరిచయం చేస్తే, అహో వీర్యం, అహో తేజ, రావణస్య, రావణాసురుడు ఇంత గొప్పవాడా, ఇతని కాంతి ఇంతగా ఉందా, ఇతని పరాక్రమం ఇంత ఉందా, ఇంతటి పరాక్రమవంతుడు, ఇంతటి కాంతివంతుడు, ఇంతటి తేజస్వంతుడు, ఆహా ఎంత బాగున్నాడు అని మహానుభావుడు శత్రువును కూడా అంగీకరిస్తాడు, అభినందిస్తాడు, అలాగే పొగడుతాడు, శ్లాఘిస్తాడు. నా పైన అపహరించాడు, నాకు అపకారం చేశాడు, వీడికి తేజస్సు ఏమిటి, వీడికి కాంతి ఏమిటి, ఇవన్నీ పులుముకున్నాడు లేదా తెచ్చుకున్నాడు, మెగబోధ గాంభీర్యం అని చూపెడుతున్నాడు, భయపెట్టాలని ప్రవర్తిస్తున్నాడు అని ఇంకో వేరే అనేవారు. కానీ రాముడు తనకు అపకారం చేసినా, తనకు శత్రువైనా, తన ముందరికి వచ్చిన వెంటనే అతని వాస్తవమైనటువంటి తేజస్సును చూచి మెచ్చుకున్నవాడు. అందుకే స్వామిని అనసూయక అని మనం చెబుతాం. ఆత్మవాన్ కహ హితక్రోధ, యుతిమాన్ కహ అనసూయక, అలాగే ఆత్మవాన్ కహ అజితక్రహ అధోద్యుతిమాన్ అనసూయక చెప్పుకుంటాం. అలాగే ఈ అనసూయక అనేటువంటి పదానికి కూడా మనకు అనసూహు యక అని విడదీస్తే మరొక విలక్షణమైన అర్థం వస్తుంది. బహుశా మీకు సమయం అయి ఉంటుంది, తక్కిన దాన్ని ఈ శ్లోకం యొక్క సంపూర్ణ విధానాన్ని మళ్ళీ మనం రేపు అనుసంధానం చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ.